మాజీ మంత్రివర్యులు హుజూరాబాద్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచార కార్యక్రమం వివరాలు ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 7 గంటల వరకు ఏపీ జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ బీజేపీ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ తెలిపారు. వీణవంక మండలంలోని కిష్టంపేట, షెన్ముక్ల, రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, రామకృష్ణపూరు, లక్ష్మక్కపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కావున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు కలిస్తే కనీసం గెలుతారేమో అని చెప్పి రాత్రి కలబడితే తెల్లారి దంత బంధనం చేసింది. ఎన్నడు ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలిసి ఇక్కడ ఉండలేదు దళితులు, కానీ ఎన్నడు ఒకనాడు 7 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ జయంతికి దండ వేయని వాడు, బాబు జగ్జీవన్రామ్కు దండ వేయని వాడు, ఒక్కనాడు కూడా దళితుల జీవితాల్లోకి తొంగి చూడని వాడు చక్కన వచ్చిండు దళిత బంధిస్తా అని చెప్పింది. నిన్న ఆపిన అంటున్నాడు, నిన్న ఆపితే 70 రోజులలో సాధ్యం కానీ దళిత బంధు 7 రోజుల సాధ్యమే చెప్పండి. ఇంకా ఎన్నికలు ఎన్ని రోజులు ఉన్నాయి? 10 రోజులు లేదు. ఇలా 19వ తారీఖు ఇలా 19వ తారీఖు 30వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. 30వ తారీఖు ఇప్పటికి ఎన్ని రోజులు ఉన్నది? 10 రోజులు లేదు. 60-70 రోజులు గడిపిన ముఖ్యమంత్రి 10 రోజులే ఉన్నది, ఇంకా ఎట్లా ఇస్తావు నువ్వు అంటే ఎంత మోసమో చూడండి. ఆయనకి ఏమనిపించింది అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకున్నాడు, ఇప్పుడు అది మెడకు చుట్టుకున్నది. ఏమని హుజూరాబాద్ లో కనుక నువ్వు దళిత బంధిస్తే మొత్తం తెలంగాణలో దళితులందరూ కూడా లేచి కూర్చుంటారు, మాకు కూడా ఏమని చెప్పి కోరుతారు. అవి ఇవ్వగలిగే శక్తి సత్తా ముఖ్యమంత్రి లేదు కాబట్టి ఇవి ఇట్లాంటి మోసం పని చేసే ప్రయత్నం చేస్తారు. ఈ పని చేస్తారు. అంతకుముందే ఓ ఉత్తరం చుట్టించండు. నేను నా పేరిట ఒక సంతకం పెట్టి ఒక లెటర్ పుట్టించి ఎన్నికల కమిషన్ పంపించి ఈటల గారు దళిత బంధు వద్దంటున్నాడు అని చెప్పి ఒక లెటర్ పుట్టించండి. ఒక 20 రోజుల క్రితం పుట్టించండి. పుట్టిస్తే స్వయంగా ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఈ లెటర్ తప్పుడు లెటరు, ఇది ఇటల్ గారు ఇవ్వలేదు అని చెప్పి ప్రకటించింది.